Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గుడివాడ గోలలో పవన్ సైలెన్స్ వెనుక కథ ఇదేనా? కొడాలి నాని ఎపిసోడ్లో ఒక విషయం స్పష్టమైంది. ఈ వివాదానికి జనసేన దూరంగానే ఉన్నట్లు కనిపించింది. కారణాలు ఏవైనా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత వారం రోజుల నుంచి గుడివాడలో క్యాసినో నిర్వహించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఏ టీవీ చూసినా గుడివాడ పేరే, ఏ పేపర్ చూసినా గుడివాడకు చెందిన వార్తలే. గుడివాడలో మంత్రి కొడాలి నాని క్యాసినో నిర్వహించారని, తెలుగు సంస్కృతిని మంట గలుపుతున్నారని టీడీపీ నేతలు వారం రోజుల నుంచి గోలగోలు చేస్తూనే ఉన్నారు. మంత్రిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నిజ నిర్ధారణ కమిటీ కూడా వేశారు. ఇక భారతీయ జనతా పార్టీ కూడా గుడివాడ వెళ్లేందుకు ప్రయత్నించింది. మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేసి అరెస్ట్ అయ్యారు కూడా. కానీ జనసేన విషయమే అర్థం కాకుండా ఉంది. కొడాలి నాని పేరుని నాని అంటే దూకుడు మీద ఉండే పవన్ కళ్యాణ్ ఈసారి ఎందుకో సైలెంట్గా ఉన్నారు. జనసేన నుంచి కూడా పెద్దగా క్యాసినో వ్యవహారంపై స్పందన కనిపించలేదు. పవన్ కళ్యాణ్ మామూలుగా అయితే కొడాలి నాని విషయంలో ఊరుకునే రకం కాదు. ఆయన ఖచ్చితంగా క్యాసినో వ్యవహారాన్ని యాగి చేసేవారు. కానీ కారణం తెలియదు. కానీ నాని విషయంలో జనసేన పార్టీ సైలెంట్గా ఉండడం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో గుడివాడ వెళ్లి పవన్ కళ్యాణ్ నానిపై సవాల్ విసురు కూడా వచ్చారు. గుడివాడలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. గుడివాడ జనసేన నేతల నుంచి పవన్ కళ్యాణ్ ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నారా, లేక తాను ఇన్వాల్వ్ అయితే అంశం పక్కదోవ పడుతుందని భావించారో తెలియదు. కానీ గుడివాడ వ్యవహారంలో జనసేనని గుట్టుగా ఉండడం మాత్రం జన సైనికులకు మింగుడు పడడం లేదు.